రోజ్ హిల్ చర్చ్. చర్చిని తిరుహృదయమాత చర్చ్ అని కొండగుడ్డ అని కూడా పిలుస్తారు. ఈ చర్చ్ వివరాల్లోకి వెళ్తే 1850 సంవత్సరంలో మిస్టర్ రోజ్ అనే బ్రిటిష్ ఆయన విశాఖపట్నం కోర్టులో జడ్జిగా పనిచేసేవారు. ఈ కొండపై పచ్చదనాన్ని ఆహ్లాదకరమైన వాతావరణాన్ని చూసి ఇక్కడ స్థిరపడాలని ఈ కొండను కొన్నారు. కాలక్రమేణా ఈ కొండ చేతులు మారుతూ అప్పుడు విశాఖపట్నం పేటాధిపతులైన మిస్టర్ మేరీ జాన్ డిస్సో 700 రూపాయలు వెచ్చించి కొండను కొని మేరీమాత విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. 1970-76 లో పెద్ద తుఫాన్ వచ్చి విశాఖపట్నం అతలాకుతలమైంది. అప్పుడు మిస్టర్ టిస్సో గారు ఫ్రాన్స్ నుంచి మేరీమాత విగ్రహాన్ని తీసుకొచ్చి ప్రతిష్ఠించి పూజలు నిర్వహించారు. ఈ గుడి యొక్క ప్రాముఖ్యత ఏంటంటే ఇక్కడ ప్రజలు ఏం కోరికలు కోరుకున్నా నెరవేరుతాయని ప్రజలు గట్టి నమ్మకం. ఇక్కడ ప్రతి సంవత్సరం డిసెంబర్ 8వ తారీఖున మేరీమాత ఉత్సవంలో చాలా ఘనంగా జరుగుతుంది. అప్పుడు వేలాది మంది ప్రజలు ఆ పండుగలో పాల్గొంటారు. ఈ ప్రదేశానికి మరో ప్రాముఖ్యత కూడా ఉంది. రోజుల చర్చ్ తో పాటు హిందువుల వెంకటేశ్వర స్వామి గుడి, ముస్లింల మసీదు కూడా ఉన్నాయి. వైజాగ్ వచ్చిన ప్రతి ఒక్కరు కూడా రోజుల చర్చ్ ని మస్ట్ అండ్ షుడ్ గా విజిట్.